రైట్ మొత్తానికి ఇటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సో బ్యాలెట్ లెక్కింపు జరుగుతోంది. సో మొత్తానికి మరోవైపు అటు బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎం లెక్కింపులు కూడా జరుగుతాయి. మొత్తానికైతే కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటివరకు ఉన్న ఉత్కంఠకు తెరపడే పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. సో అందరూ కూడా ఇప్పటివరకు ఉత్కంఠగా ఎదురు చూశారు కౌంటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని. సో ఎగ్జాక్ట్లీ 8 o'clock మొదలైంది. సో అందరూ కూడా పూర్తిగా ఉత్కంఠగా ఇప్పుడు ఏ ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎవరు గెలవబోతున్నారనే విషయంలో పూర్తిగా క్షేత్రస్థాయిలోకి రంగంలోకి దిగారు. అందరూ కూడా టీవీలకు అతుకుపోయే పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం కనబడుతుంది. సో మొత్తానికి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. సో మొత్తానికి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది సార్, మీరు అన్నట్లు. సో ఏది మెటీరియలైజ్ అవుతుంది, ఎలా మెటీరియలైజ్ అవుతుంది అనేది కూడా ఇంకొన్ని గంటల్లో తేలబోతుంది. యా, సో ఫైనల్లీ అంటే మీరు ఎలాంటి పాజిటివ్ మోడ్లో ముందుకు వెళ్ళబోతున్నారు? సో వారు ఓకే, వారు అన్నారు అంటే కీలకంగా మీరు మారలేరు, చక్రం తిప్పలేరు అనే విషయం మాత్రం వారు అన్నారు. సో రాజకీయాలు అవసరం లేదని కాదు. చూడండి, ఒకటి సరే, చక్రము మేము చంద్రబాబు నాయుడు గారి లాగా చక్రం తిప్పుతాము ఇదంతా కాదు. మేము ఒక ఆలోచన విధానాన్ని ముందు పెట్టినాం, ప్రాంతీయ పార్టీలు అందరూ ఏకమవుతున్నాయి అనేసి. ఈరోజు ఒకవేళ జాతీయ పార్టీలకు సంఖ్య రాకపోతే ఖచ్చితంగా పార్టీ ప్రాంతీయ పార్టీలు, ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చింది అలయన్స్లతోనే. సొంత పార్టీ అని ఇప్పుడు సొంత పార్టీగా మేము సంఖ్య వస్తుంది అని అనుకుంటున్నారు కావచ్చు, కానీ గతంలో కూడా అలయన్స్ అనే పదంతోనే వచ్చారు. అటు ప్రోగ్రెసివ్ అలయన్స్ కానివ్వండి, ఇటు డెమోక్రటిక్ అలయన్స్ కానివ్వండి, వాళ్ళు కూడా ఒక కూటమిలే. సో ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలోపేతమవుతున్నాయి. లేదు, ఒకవేళ మీకు అధికారం వచ్చినా కూడా ఇక్కడ మీరు గమనిస్తే జాతీయ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలే రేపు ఆల్టర్నేటివ్ కాబోతున్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలు అందరూ ఒకటైపోతున్నారు కాబట్టి ఇంకా ఇప్పటికైనా కూడా జాతీయ దృక్పథం ఉండాలి, కానీ రాష్ట్రాలను చిన్నచూపు చేయొద్దు. రాష్ట్రాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రాతినిధ్యం, ఆ బాధ్యత, ఆ ప్రతిభ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ 17 సీట్లు, ఈ 17 పార్లమెంట్ సభ్యులు కూడా ఖచ్చితంగా తెలంగాణ వాదాన్ని, తెలంగాణకు రావాల్సిన ఏదైతే వాటాలు ఉన్నాయో దాన్ని లోక్సభలో ఖచ్చితంగా. కేవలం ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాలను పరిపాలిస్తలేవు, భారతీయ జనతా పార్టీ ఈరోజు 16 రాష్ట్రాల్లో పరిపాలన చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ దాదాపు సుమారుగా వాళ్ళు ఒక 6-7 రాష్ట్రాల్లో వాళ్ళు పరిపాలన చేస్తుంది. కాబట్టి అసలు మాకు ప్రాంతీయ అవసరాలు తెలియదు అనే వాదన అనేది కరెక్ట్ కాదు. రైట్, అంటే ఒకటి మేము ఇక్కడ జాతీయ పార్టీలు తీసి పడేస్తలేము. జాతీయ పార్టీలు వాడుతున్న భాష ఏదైతే ఉన్నదో ప్రాంతీయ పార్టీలు ఏం అవసరం ఢిల్లీలో ఎందుకు పాలించాల్సిన అవసరం లేదు? భారతీయ జనతా పార్టీ 2 సీట్లతో ఏ స్థాయికి వచ్చారు? ఈ 16 సీట్లు అంటే ఒకటి 16 సీట్లు పక్కన అలయన్స్లు మీకు, మీరు కూడా 2 సీట్లతో భారతీయ జనతా పార్టీ ఎక్కడి నుంచి మొదలు పెట్టింది? 2 సీట్లతో మొదలు పెట్టింది. ఎందుకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ చేసుకున్నది? ఎందుకు అలయన్స్? ఎందుకు జనతా పార్టీ, జనసంఘ్ ఇవన్నీ చేశారు? సర్కారు ఉంటే మా ఇష్టం ఉన్నట్టు పనులు నడుస్తాయి అనేది ఆ దృక్పథంతో వాళ్ళు. వీక్ సర్కారం సర్కారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు దగ్గర లేదు. రైట్ కృషాంగ్ గారు, సో మొత్తానికి మీరైతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు? సో 16 సీట్లు తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో భాగమే, ఖచ్చితంగా జాతీయ దృక్పథం అందరికి ఉంది, అట్లాంటి ఆలోచన విధానం ఉన్నది. ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలనే చూసుకుంటాము, గుజరాత్కే మేము బుల్లెట్ ట్రైన్లు ఇస్తాము, గుజరాత్కే మేము నిధులు ఇస్తాము అని చెప్పుకునే ఎవరైతే ఉన్నారో అట్లాంటి ఆలోచన నుంచి మేము ఖచ్చితంగా మాత్రం ప్రాంతీయ పార్టీలు ఇక్కడ రాష్ట్రాలు ఉన్నాయి మా గురించి కూడా చర్చాలి అని మాత్రం వాదన తీసుకొని వస్తాము. క్రిషాంగ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్.